చెప్పండి. తీసుకొచ్చారు సార్, నన్నెందుకు పట్టుకొచ్చారు? నేనేం చేశాను? నువ్వేం చేసావో మాకు తెలుసు. అయ్యో, నాకేం తెలియదండి. ఫైర్ అలారం మోగేలా చేసింది నువ్వేనని మాకు తెలుసు. అసలు ఏం జరిగిందంటే? నువ్వేం చెప్పక్కర్లేదు, అంతా సీసీటీవీలో మేము చూసాం. ఒక అమ్మాయి కావాలని ఫైర్ అలారం మోగించిందంట, తెలుసా? నిజమా? సెక్యూరిటీ వాళ్ళు కూడా పట్టుకున్నారు, దొంగతనం చేయడానికి అలా చేసిందంట. ఈ పొట్టిదాన్ని సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారా? ఎంత ధైర్యం మీకు! మీ వల్ల మాకు మా హోటల్కి ఎంత బ్యాడ్ నేమో తెలుసా? మేడం, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. మీది మామూలు ప్లాన్ కాదు. ఫైర్ అలారం మోగించి అందరూ రూమ్ నుంచి పారిపోగానే వాళ్ల వస్తువుని దొంగతనం చేయాలనుకున్నారా? అయ్యో కాదండి, మేము ఈ హోటల్కి వచ్చింది వేరే పని మీద. అంటే ఇంకో స్కెచ్ కూడా ఉందా? అసలు మీ వల్ల మా వాళ్ళకి ఎంత డ్యామేజ్ వచ్చిందో మీకు తెలుసా? అదంతా ఎందుకు? పోలీసులకు ఫోన్ చెయ్యి, వీళ్ళ సంగతి వాళ్లే చూసుకుంటారు. మేడం, మేం వేరే ఉద్దేశంతో రాలేదు మేడం. మీరు అనుకుంటున్నట్టు మేం దొంగలం కాదండి. కాసేపు ఉంటే పోలీసులు వచ్చి తెలుస్తారు మీ సంగతి. హలో సార్. సార్ సార్, మేమేం చేయలేదు సార్. అయ్యో, ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? అంతా విరాజ్ వల్లే. కంపదీసి నన్ను సెక్యూరిటీ పట్టుకున్నారని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యి పారిపోయాడు ఏంటి? అసలు హోటల్కి రాకూడదు అనుకుంటూ వచ్చాను. అంతా నా కర్మ, కర్మ, కర్మ. ఇప్పుడు వీళ్ళ నుంచి బయటపడేది ఎలా? దేవుడా, నువ్వే నాకు దారి చూపించాలి. కుదరండి. దట్స్ నైస్, గుడ్ బాయ్స్. తననదులేమంటే నన్ను పట్టుకోమని కాదు, ఆవిడతో పాటు ఫైర్ అలారం మోగేలా. మనం దొంగతనం చేయబోయామని పోలీసులకి కంప్లైంట్ ఇస్తున్నారు విరాజ్. హలో, నాకంత అవసరం లేదు, యు నో రైట్. హలో మిస్టర్ రాక్స్టర్, అదంతా పోలీసులు వచ్చి ఇంట్రోగేట్ చేస్తారు, ఓకేనా? పోలీసుల విరాజ్, పోలీసులు వస్తారంట, నాకు భయంగా ఉంది. నాకేమైనా హ్యాపీగా ఉంది? అలా అంటావేంటి? పేరుకు పెద్ద రాక్స్టార్ వి, కానీ ఏమి చేయలేవా? సిచ్యువేషన్ డిమాండ్స్ లైక్ దట్, ఏమి చేయలేం. ముందిక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం. ఎలా? అది తెలిస్తే నేను ఇక్కడ ఎందుకుంటాను? నీకేం తెలియదు కదా. నువ్వు ఒక వేస్ట్ ఫెల్లోవి. మీ గుసగుసలు ఆపుతారా? అదే, మేము యాక్చువల్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫ్యూచర్ ప్లాన్స్, ఇక్కడ నుంచి తప్పించుకోవడం ఎలా అని. ఇలా సేమ్, నాతో ఆటోగ్రాఫ్ కోసం, సెల్ఫీ కోసం అందరూ నా వెనకాల పడ్డారు, కానీ ఇలాంటి విషయాల్లో నా వెంట ఎవరూ పడలేదు. హౌఎవర్, చాలా థ్రిల్లింగ్ గా ఉండింది. అయితే ఇంకోసారి హోటల్లోకి వెళ్దాం. ముందు
అక్కడి నుంచి బయటపడినందుకు సంతోషిద్దాం. అవును, మనం ఆ సీసీ కెమెరాలో పడ్డాం కదా, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే. నేనైతే అప్రూవర్ గా మారిపోయి నా గ్యాంగ్ లీడర్ నువ్వే, ఈ దొంగతనం ప్లాన్ చేసింది నువ్వే అని చెప్పేస్తాను. నేను చైత్ర జైలుకి వెళ్ళినా పర్వాలేదు, మరి ఈ రాక్ స్టార్ విరాజ్ జైలుకి వెళ్ళగలడా, జైల్లో ఉండగలడా? నాకంత కర్మేంటి, చక్కగా పోలీసుల్ని మేనేజ్ చేస్తాను, హోటల్ వాళ్ళకి డామేజ్ అయిన చార్జెస్ కట్టేసి కేసు లేకుండా చేసుకుంటాను. హలో, నేను నీ క్రైమ్ పార్ట్నర్ని. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే నిన్ను అరెస్ట్ చేయాలి, నిన్ను వదిలేస్తే నన్ను వదిలేయాలి. నువ్వున్న హైట్ కి నీకు ఎలగడాలు. చూడు, ఒకసారి ప్లేబ్యాక్ చెయ్యి. షిట్, వాడి ఫేస్ సరిగా కనిపించట్లేదు. ఆయన ఏంటి, ఎవరితోనూ ఉంది కదా, వెళ్ళి మీ ఇంట్లో చూపిద్దాం పద. అలా వర్కౌట్ అవ్వదు, అతనెవరో అన్నో తమ్ముడో కజినో అని ఈజీగా స్మైల్ ఎస్కేప్ అయిపోతుంది. అదే వాడి ఫేస్ తెలిస్తే వాడిని పట్టుకుని అందరి ముందు స్ట్రాంగ్ గా అడిగితే వాడు నిజం చెప్తాడు, అప్పుడు స్మైలీ దొరుకుతుంది. అయితే ఈ వీడియో ఎవిడెన్స్ సరిపోదంటావా? సరిపోదు. మంచి అవకాశం మిస్ అయింది. డోంట్ వరీ, పొరపాటుగా తప్పు చేసేవాళ్ళు ఒకేసారి తప్పు చేస్తారు, కానీ తప్పు చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇస్తూనే ఉంటారు. ఈసారి మనం అలర్ట్గా ఉండాలి, ఎవిడెన్స్ని స్ట్రాంగ్గా కలెక్ట్ చేయాలి. సరే పద, నేను డ్రాప్ చేసి నేను వెళ్తాను. వెళ్దామా? ఏం చేస్తున్నావు? తల తడిచిపోయింది, తుడుస్తున్నాను. వద్దులే. వద్దు అనుకు, జలుబు చేస్తుంది. ఇది రాక్ సాలిడ్ బాడీ, నాకేమవుదు. ఎంత గట్టి బాడీ అయినా జలుబు చేస్తే ఇబ్బంది పడతావు, తొడుగుని. పొట్టి, నువ్వెందుకో తడిస్తే బాగుంటావు. వావ్, మొదటిసారి నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇచ్చావు తెలుసా? అంటే మామూలుగా చండాలంగా ఉంటావు,
తడిస్తే కొంచెం కొంచెం పర్లేదు. నువ్వేం చేస్తున్నావు? నువ్వే చెప్పావు కదా తల తడిస్తే జలుబు చేస్తుందని. నాకేం కాదులే పోనీ. Good night. Bad night. వీడి హెల్ప్ అడిగితే చచ్చిపోతాడు. ఐ యామ్ స్టిల్ హియర్. హెల్ప్ చేయనా? ఇందాక అడిగితే అంత లెవెల్ చూపించావు, అందుకే నా దగ్గర ఎప్పుడు లెవెల్ చూపించుకో. ఓకే, నాకంత అవసరం లేదు. నువ్వు కావాలని లాక్ చేసావు, అసలు నువ్వు మారవు. నన్ను ఏడిపించిందే నీకు రోజే గడవదు కదా, పెద్ద వేస్ట్ ఫెలోవి నువ్వు. అమ్మయ్యా, ఈరోజు కొంచెం సాటిస్ఫైడ్ గా ఉంది. ఇప్పుడు అసలైన గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ పెట్టిదాని టంగ్ చాలా పవర్ఫుల్, జలుబు చేస్తుందని అందో లేదో కాఫ్ వచ్చేసింది. వామో, ఈ పొట్టిది కంప్యూటర్కి వైరస్ ఎక్కినట్టు నాలోకి ఎక్కేసిందా ఏంటి? ఓ మై గాడ్, ఆల్కహాల్ సిగరెట్స్ ఆరోగ్యానికి ఎంత హానికరమో, అలాగే చైత్ర కూడా హెల్త్కి చాలా హానికరం. కంట్రోల్ విరాజ్, కంట్రోల్. స్మైలీ, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే? విరాజ్కి నీ మీద డౌట్ వచ్చింది స్మైలీ. నా మీద? అవును, నువ్వు భోజనాల్లో ర్యాట్ పాయిజన్ కలిపినట్టు
అనుమానిస్తున్నాడు. అనుమానమే కదా అండి, కన్ఫర్మ్ అవ్వలేదు కదా. అనుమానం అనేది చాలా డేంజరస్ ఎమోషన్. ఒక్కసారి అది బ్రెయిన్లో స్టార్ట్ అయ్యిందంటే క్లియర్ చేసుకునేంత వరకు మనిషిని కుదురుగా ఉండనివ్వదు, క్లియర్ చేసుకునేంత వరకు వదిలిపెట్టదు. అనుమానానికి నిజమే మెడిసిన్ కాదండి. మరి అబద్ధంతో కూడా అనుమానం తీరిపోతుంది. అలాంటి అబద్ధాన్ని క్రియేట్ చేయడంలో ఐఎమ్ ద స్పెషలిస్ట్. కానీ నీ విషయంలో విరాజ్ నిజమే ఊహించుంటాడు. నేనే చెప్తున్నాను. అంటే నువ్వే ఆ పాయిజన్ కలిపావని గెస్ చేస్తూ ఆ సీతారత్నాన్ని పోలీస్ కస్టడీ నుంచి విడిపించుంటాడు. అదేంటి, గోమతి అంటే చెప్తేనే రిలీజ్ చేయించాడు అని చెప్పారు? నాకెందుకో గోమతి ఆ రోజు విరాజ్ని తప్పించడానికి అలా చెప్పుంటుంది అనిపిస్తోంది. అదేంటండి ఇలా? నిజంగా గోమతే సీతారత్నాన్ని విడిపించమని విరాజ్ని పంపించుంటే నేను మొదట క్వశ్చన్ చేసినప్పుడే మా అమ్మే వెళ్ళమందని చెప్పుండేవాడు. అలా చెప్పలేదు. గోమతి కొడుకుని సేవ్ చేయడానికి జరిగింది మొత్తం విని తనే విడిపించమన్నానని చెప్పుండొచ్చు కదా. అవునండి, దానికి ఛాన్స్ ఉంది. అంతెందుకు? హాస్పిటల్లో నేను ఆనంద్కి చెప్పింది అబద్ధమని కూడా మా వదనికి తెలిసిపోయి ఉంటుంది. అయితే నాకంటే మీరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. కాదు, నువ్వే. నా గురించి తెలియనంత వరకే ఈ స్మైలీ మామూలుగా కనపడుతుంది. అదే నా గురించి నిజం తెలుసుకుంటే ఆ నిజం చెప్పడానికే కాదు, నన్ను చూడటానికి కూడా వణుకుతారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు, విరాజ్ని తక్కువ అంచనా వేయొద్దు. నువ్వు ఒక పని చేయి, నువ్వు వీలైనంతగా గోమతికి దగ్గరవ్వు. గోమతి చెప్తే విరాజ్కి ఇష్టం లేని పని కూడా చేసేస్తాడు, నువ్వు ఈజీగా తప్పించుకోవచ్చు. అలాగే ఆంటీ. ఆ గోమతికి దగ్గరైతే మాత్రం ఇంకో ప్రమాదం ఉంది. ఏంటంటే? చైత్ర. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతో నాకు ప్రమాదం కాదండి, దానికే నాకు ప్రమాదం. వద్దు, దాన్ని వీలైనంత దూరంగా ఉంచు, లేకపోతే దానివల్ల నువ్వు ఆ ఇంటికి దూరం అవుతావు. అంతవరకు రానివ్వనాంటీ. మీకు తెలుసు కదా, నా జోలికొస్తే అత్త మామల్ని వదలలేదు. ఇంకా చైత్రను వదులుతానా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆంటీ, యు డోంట్ వర్డ్. ఆ చైత్ర నా జోలికొచ్చిందనుకోండి, మీలాగా ఇన్సల్ట్ చేయడం లాంటివి చేసి నేను సాటిస్ఫై అవ్వను. నా రివెంజ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న శాంపిల్ ఇస్తేనే నన్ను చూడటానికి కూడా వణుకు రావాలి. అది నా గురించి ఆలోచించేలోపే దాని చావు గురించి నేను ఆలోచించేసుంటాను. ఇదేంటి ఇక్కడ స్వీట్స్ ఉండాలే? ఏవి? డైలీ ఒకటి తినకపోతే నాకు నిద్ర పట్టదు. దొంగతనం చేసిన మామిడికాయ తింటే ఎంత రుచిగా ఉంటుందో. షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ ఎవ్వరికీ కనపడకుండా తింటే అంతే రుచిగా ఉంటుంది. ఎక్కడ పెట్టుంటారు? ఏయ్, ఏం చేస్తున్నారు? క్లీన్ చేస్తున్నామమ్మా. ఆ, బానే క్లీన్ చేస్తున్నారు కానీ నా రూమ్ లో దుమ్మంతా అలాగే ఉంది. వెళ్ళి క్లీన్ చేయండి, వెళ్ళండి. అలాగే అమ్మా. Ah.
బతుకుదాం. దొరక్క స్వీట్స్ దొరికాయి, ఇంకోటి తినేద్దాంలే.